నాయన్ సాబ్ చనిపోయిన తర్వాత అంటే మీ మామగారు చనిపోయిన తర్వాత వి శ్రీనివాస రెడ్డి చాప్టర్ క్లోజ్ అంటే ఒక దెబ్బ మీద ఒక దెబ్బ ఒక దెబ్బ మీద ఒక దెబ్బ పడుతుంది అలాంటి పెద్ద వ్యక్తి చనిపోతే హాస్పిటల్లో స్ట్రగుల్ అయిన మూమెంట్ లో మరి ఏ ఒక్క పెద్ద నాయకుడు గాని ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు రాలేదు అంటే డెవలప్ చేసుకుని మీరు ఓడిపోయారంటే ఏందన్న నా బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ ఎట్లా ఉంటదన్న శ్రీనివాస రెడ్డి అంటే ఆయన అనాథ అయిపోయిన ఆయనకు ఓట్లేసి గెలిపించాలని ఆలోచన ప్రజలు లేదన్న అంటే ప్రజలు మిమ్మల్ని మోసం చేసిరా మీరు ప్రజల్ని మోసం చేసిరా మీరు ఓడిపోయిన తర్వాత అంట బయటికి మీ సన్నిహితులతో మీరు మాట్లాడిన విధానం ఏంటంటే నా ఇంటే ఉండి నన్నే ఓడగొట్టినారు అని చెప్పేసి మీరు అన్నారంట నా ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నాట్ మై డెవలప్మెంట్ షుడ్ హావ్ మేడ్ మీ విక్టోరియస్ నాయన్ సాబ్ చనిపోయిన తర్వాత మరి ముఖ్యంగా రాజకీయం నుంచి తప్పించే ప్రయత్నంలోనే ఆయన మీద ఈఎస్ఐ స్కామ్లు కేసులు వేసేసినారు అంటారు ఈడి వచ్చింది కేసులు పెట్టినరు లేకపోతే ఇరుక్కుపోయిండు ఇప్పుడు నేను ఐ యామ్ ఎడ్యుకేటెడ్ ఇరికిచ్చే ప్రయత్నం కూడా చేసినారు శ్రీనివాస్ రెడ్డి అంటాడు ఎప్పుడన్నా రూపాయి కరప్షన్ చేసిండని ఒకవేళ నువ్వు చెప్తే ఇఫ్ యు టెల్ మీ టు హ్యాంగ్ హియర్ ఐ విల్ హ్యాంగ్ హియర్ మీకు 2018 లో మీరు బాగా ట్రై చేశారు టికెట్ ఎమ్మెల్యే టికెట్ ముషిరాబాద్ నుంచి పెద్ద ఆయన కూడా దగ్గరుండి మీకు రాకపోవడం కారణాలు ఏంటి అది మేబీ కాస్ట్ ఈక్వేషన్స్ కేసీఆర్ గారు కలిసిన తర్వాత మీకు ఒకటి హామీ ఇచ్చినారంట మీకు డెఫినెట్లీ నీకు మంచి పొజిషన్ లో కూర్చోబెడతా బిడ్డ అన్నారంట అది మేయర్ అనుకోవచ్చు ఇంకేదో అనుకోవచ్చు హి ఇస్ ఆల్సో విత్ us మేమంతా ఒకటే బిల్డింగ్ లో ఉంటున్నాం మేము వి ఆర్ హ్యాపీ అంటే బికాజ్ ఆఫ్ అవర్ సీఎం నాయన నరసింహారెడ్డి గారి లెగసీ మీరు కంటిన్యూ చేస్తారా లేదా లెగసీ అనేది ఆయన లెగసీని కంటిన్యూ చేయాలంటే నేను ఇంకో 100 జన్మలు ఎత్తాలి ఐ విల్ ట్రై టు ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అర్థమవుతుందన్న మిమ్మల్ని ఏ ఛానల్ ఏ టీవీ ఏ పేపర్ కవర్ చేస్తలేదంట మిమ్మల్ని ఇదే టీవీ న్యూస్లోనే నేను పెద్ద పెద్ద బొమ్మలతో శ్రీనివాస రెడ్డిని చూసిన నమస్తే తెలంగాణలో పేపర్లో చూసిన టీవీలో చూసిన మరి మీరు చేసే వర్క్ ఇక్కడ కనబడతలేదంటే మీరు చేస్తలేకనా పరారీలో ఉన్న వి శ్రీనివాస్ రెడ్డి అంటే వాట్ టైప్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఒకటి కెరియర్ ఒకటి ఫ్యామిలీ వన్ లైఫ్ రూయిన్ అయిపోతుంది ఐ వోంట్ టేక్ దట్ ఛానల్స్ నేమ్ ఎందుకంటే టు హెల్ విత్ దట్ ఛానల్ వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినా మీ మీద ఒడగొట్టినా మీ మీద కేసులు పెట్టినా స్టిల్ ఐ లవ్ కేసీఆర్ సార్ అంటూ ఒక రబ్బర్ బాల్ని ఎంత గట్టిగా నేలకేసి కొడితే మళ్ళీ అంతే స్పీడ్గా అది పైకి లేస్తుందని యూ విల్ సీ ఐ విల్ రీబౌన్స్ ఈ శ్రీనివాస రెడ్డి స్పీడ్ ఫర్ ద పాలిటిక్స్ హూ ఆమ్ ఐ టు జడ్జ్ మై సెల్ఫ్ నాయన నరసింహారెడ్డి అని అల్లుడు బీజేపీ వైపు చూస్తున్నారు కేసీఆర్ గారు అలర్ట్ అయిపోయినారు టీఆర్ఎస్ అలర్ట్ అయిపోయి ఎవరితోనన్నా ఇంట్రాక్ట్ అయినట్టు కూడా నువ్వు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్ ఫిట్ పాలిటిక్స్ అన్నా